హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను మీకు ఏ వీడియో షేర్ చేస్తానంటే, నేను పుష్యమాసంలో వచ్చే గురువారం అంటే మార్గశిర గురువారాలు 4 వారాలు అయిపోయిన తర్వాత పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం పూజ చేసుకుంటామండి. ఆ పూజను నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. నేను ఎలా చేసుకున్నాను అన్నది, ముందు ఈ విధంగా చామంతి పూలతోని తమలపాకులతోని అలంకారం చేసుకొని దేవుడి దగ్గర మొత్తం అన్నీ రెడీ చేసుకున్నానండి. ప్రసాదాలేమో బూరెలు పులిహోర చేశాను. ఈరోజు బూరెలు పులిహోర చేస్తారనమాట పూర్ణ కుడుములతో అమ్మవారికి. అమ్మవారు ఈరోజు పుట్టింటి వారి మంచి కోసం చేయాలని ఈ పూజను అమ్మవారే స్వయంగా చెప్పారనమాట. అందుకని ఈ పూజను కంపల్సరిగా చేసుకోవాలండి. ఏ ఆడపిల్లకైనా పుట్టిల్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పి ఖచ్చితంగా ఈ పూజను చేసుకోవాలి. సో అందుకని నేను కూడా ఈ పూజను చేసుకున్నాను. అయితే ఈ పంచవత్తులతో దీపారాధన చేసుకుంటున్నాను. సరే, అసలు మొత్తం పూజ అంతా ప్రాసెస్ అంతా నేను ఏ విధంగా చేసుకున్నాను అన్నది ప్రత్యేకించి ఈరోజు మంత్రాలతో సహా నేను మీకు పూజను షేర్ చేస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏ లక్ష్మీ పూజ అయినా ప్రాసెస్ అంతా ఇదేనండి. గురువారం అనే కాదు, శుక్రవారం అయినా దీపావళి పూజ అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క క్రియేటివిటీగా చేసుకుంటారు అంతేనండి. మిగతా ప్రాసెస్ అంతా అంటే 16 ఉపచారాలతో చేసే పూజను ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసేవాళ్ళు చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొద్దిగా ఇంకొంతమంది ఈ వీడియోని చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓం కేశవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అర్చితాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతుభూత విశాచైతే భూమివారకేషాం మయిరుదేన బ్రహ్మ కర్మ సమాధే. ఓం భూమ్ ఓం భువ ఓం జప ఓం తప ఓం సత్యం ఓం దక్షత్రారణ్యం భగవో దేవశ్యీమహి ధియో యువన ప్రచోదయాత్. ఓం అపో జ్యోతిర్ సోమృత బ్రహ్మ భూర్భవస్సు వరోం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం బహువైరం సర్వలోకైకనాథం. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాలిని. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాలిని. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాలిని. ఓం గోష్పతి కృత వారాసిం మసకీం కృత రాక్షసాం రామాయణ మహామాలారత్నం వందే లంకాన్లాత్మజం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీర్ణం ద్రాక్షసాంతకాం సాయీశ్వరాయ విద్మహే శిరిడినాథాయ ధీమహి తన్నో సాయి ప్రసన్న ప్రచోదయాత్. ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రసన్న ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే మహావాసుదేవాయ ధీమహి తన్నో లక్ష్మి ప్రసన్న ప్రచోదయాత్. శ్రీవాసినే సప్తమం సద్గురునాదాయ అష్టమం అనాథనాథనే నవమం నిరాడంబరాయ దశమం దత్తావతారణే ఏతాంద స్నామాని త్రిసంయమ్య పటేనర్హ సర్వకష్టభయాన్ముక్తో సాయినాథ గురో కృపా. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభభ్యాంతర శుచిః. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. యశివో నమ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం శరణ్యేత్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః. ఓం శ్రీ సజీ పురంధరాభ్యాం నమః. ఓం శ్రీ అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ మైత్రేయీ కాత్యాయని సహిత యాజ్ఞవల్కాభ్యాం నమః. సర్వదిగ్దేవతాభ్యాం నమః. సర్వభూదేవతాభ్యాం నమః. రాష్ట్రదేవతాభ్యాం నమః.
గ్రామ దేవతాభ్యాన్ నమః గృహ దేవతాభ్యాన్ నమః ఆదిత్యాది నవగ్రహ గ్రహ దేవతాభ్యాన్ నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య చ రాహవే కేతవే నమః సర్వేభ్యో మహాజనేభ్యో అయం ముహూర్త సుముహూర్తమస్తు मम पाते दुर्द क्षेत्र श्री परमेश्वर प्रीत्यर्थम शुभे शोभन मुहूर्ते अद्य ब्रह्मणे द्वितीय वरार्धे श्वेतवरः कल्पे वैवस्वत मन्वंतरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे मेरोर्दक्षिण दिग्भागे श्रीशैल कृष्णा गोदावरी मध्य प्रदेशे अस्मानां श्रीप्लवनाम संवत्सरे शरदृतुवे पुष्यमासे कृष्णपक्षे सुभतिदो श्रीमान्मोदी लसगोत्रस्य सह कुटुम्बानां क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्यावृद्ध्यर्थं धर्मार्थ मोक्षकाम चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं पुत्रपौत्राभिवृद्ध्यर्थं सकलविध मनोवांछा फलसिद्ध्यर्थं श्रीलक्ष्मी देवता प्रीत्यर्थं श्रीलक्ष्मी पूजां करिष्ये। अधो निर्विघ्नेन परसमयप्तार्थं श्री महागणाधिपति पूजां करिष्ये। कलशस्य मुखे विष्णु कंठे रुद्र समाश्रितः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणाश्रितः कुक्षौतु सागर सर्वे सप्त द्वीप वसुंधरा ऋग्वेदो यजुर्वेद समवेदो अजर्वण गंगा यमुना चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलैस्मिन् सन्निधं कुरु। आयान्तु देव पूजार्थं दुर्दक्षेकारक कलशो केतन पूजा द्रव्याणि संप्रोक्षः। कपिलो गजकर्णक लंबोधर इच्छो विकटो विघ्नराजो विनायक धूमकेतुर्गणाध्यक्ष फालचंद्रो गजानन वक्रतुंडो सूर्पकर्णो हेरं भोस्कंदपूर्वज षोडशैतार नामानीय पटे चुनियादुपि विद्यारंभे विवाहे चे प्रवेशे निर्गमे तदा संग्रामे सर्वकार्येषु विघ्नश्चेन्तु जायते। ओम श्री महागणाधिपतये नमः ध्यायामि। एकदंतं शूर्पकर्ण भवसंचित पापोघ्र विध्वंसन चक्षणं विघ्नांधकारं बाष्पन्तं विघ्नराजमहं भजे। एकदंतं शूर्पकर्णं गजवक्त्रं चतुर्भुजं पाशाङ्कुशधरं देवं ध्यायेत् सिद्धिविनायकं ध्यायेत् गजाननं देवं तप्तकाञ्चनसन्निभं चतुर्भुजं महाकायं सर्वाभरणभूषितं। ओं श्री महागणाधिपतये नमः ध्यानं समर्पयामि। अत्रागच्छा गजगध्वंदा सुरारजार्जितेश्वरः अनाधनाद सर्वज्ञा गौरी गर्भसमुद्भवः श्री महागणाधिपतये नमः आवाहयामि। ओम श्री मौक्तिकेपुष्पराघैश्च नानारत्नैर्विराजितं रत्नसिंहासनं चारुप्रीत्यर्थं प्रतिगृहीताम्। ओम श्री महागणाधिपतये नमः सिंहासनार्थं अक्षतां समर्पयामि। गौरीपुत्रे नमस्तस्य शंकरस्य प्रियनंदन गृहाणर्घ्यं मया दत्तं गंधपुष्पाक्षितरितं। ओम श्री महागणाधिपतये नमः अर्घ्यं समर्पयामि। गजवक्त्र नमस्तेस्तु सर्वाभीष्टप्रदायक भक्तापाद्यं मया दत्तं गृहाण द्विरधारणः। ओम श्री महागणाधिपतये नमः पाद्यं समर्पयामि। अनाधनाद गीर्वाण वरपूजिता गृहाणाचमनं देवं तुभ्यं दत्तं मया प्रभो। ओं श्री महागणाधिपतये नमः आचमनीयं समर्पयामि। दधिक्षीर समायुक्तं मध्वाज्येन समन्वितं मधुपर्कं गृहाणेदं गजपत्रं नमोऽस्तुते। ओं श्री महागणाधिपतये नमः मधुपर्कानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। स्नानं पञ्चामृतैर्देव गृहाणगणनायिका अनाधनाद सर्वज्ञ गीर्वाणगणनायिकः स्नानं पञ्चामृतस्नानं समर्पयामि। पञ्चामृतस्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। दशांगं गुग्गुलोपेतं सुगंधं सुमनोहरं धूपं गृहाण देवेश विघ्नराजाय नमोऽस्तुते। ओं श्री महागणाधिपतये नमः धूपं दर्शयामि भक्त्वा दीपं दर्शयामि
దేవాయ పరమాత్మనే త్రాహి మామ్నర్ కార్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే దీపం దర్శ్యామి దీపం అనంతరం ధూపం దర్శ్యామి ఓం శుభకాయ నమః ओम श्री महागणाधिपतये नमः नारिकेल कदली फल निवेदन समर्पयामि ओम चंचलाये नमः पादौ पूजयामि ओम चपलाये नमः जारुणी पूजयामि ओम गजकर्णकाये नमः पीतांबरधराये नमः पुरुम पूजयामि कमलवासने नमः कटिं पूजयामि ओम मदनमात्रे नमः स्तनौ पूजयामि ओम पद्मालयाये नमः नाभिं पूजयामि ओम ललिताये नमः भुजद्वयं पूजयामि ओम कम्बुखड्डे नमः कंठं पूजयामि ओम पासहस्त्रे नमः हस्तौ पूजयामि ओम सुमुखाये नमः मुखं पूजयामि ओम श्रियै नमः ओष्णं पूजयामि ओम नासुनासिकाये नमः नासिकं पूजयामि ओम रामाये नमः खंडं पूजयामि ओम कमलालयाये नमः शिरः पूजयामि ओम कमलालये नमः सरसिरं पूजयामि ओम धनलक्ष्मी श्रीलक्ष्मी देव्ये नमः सर्वांगान् पूजयामि करिष्यामि ओम लक्ष्मीं शीत समुद्र रजनीयां श्रीरंगधामेश्वरीं दासीभूत समस्त देवनतां लोकैक दीपांकुरं श्री श्रीमन मंद कटाक्ष लब्ध विपद ब्रह्मेन्द्र गंगाधराम त्वाम त्रैलोकी विटुमिनिम सरसराम वंदे मुकुंद प्रियाम शुद्ध लक्ष्मी मोक्ष लक्ष्मी श्री लक्ष्मी सर्वदा शांताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगन सदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिवृद्ध्यान गम्यं वंदे विष्णु भवनं सर्वलोकैकनाथं ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते भुवनेश्वर्ये नमः इति श्री लक्ष्मी अष्टोत्तर शतनामावली स्तोत्र संपूर्णम्। सो ముందైతే వినాయకుడి పూజ అయిపోయింది కదండి, వినాయకుడి పూజ అయిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి చక్కగా షోడశోపచార పూజ అంటే 16 ఉపచారములతో కూడిన పూజనే చేసేసానండి। ఇంకా ఫైనల్గా నైవేద్యం హారతి ప్రదక్షిణాలు ఇవి మిగిలి ఉన్నాయి। సో ముందైతే నైవేద్యం పెట్టేద్దామండి। నైవేద్యానికేమో నేను పూరలోను పులిహోర చేశాను, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణంబూరలు చింతపండు పులిహోర చేశాను, దాంతో పాటు కొబ్బరికాయను కొట్టి నైవేద్యాన్ని పెడదాం అనుకుంటున్నాను। అరటిపళ్ళు ఉన్నాయి కదండి, అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇక బూరలు పులిహోరని నైవేద్యం పెట్టేద్దాం ఇప్పుడైతే। प्रेक्षकुलंदरिकी ఒక చిన్న వినపమండి, ఈ ఫోటోలో చూపిస్తున్న శంకు చక్ర దీపాలను
కుందులండి యాంటిక్ పీస్లో వచ్చాయన్నమాట చాలా అందంగా ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఈ కుందుల కాస్ట్ వచ్చేసి 1100 అండి 100 రూపాయలు కొరియర్ ఛార్జెస్ 1200 రూపాయలు అవుతాయి కావాలనుకున్న వాళ్ళు ఈ నంబర్కి వాట్సాప్ చేయండి కాల్స్ చేయొద్దండి చాలా కాల్స్ వస్తుంటాయి కదా ఇది లిమిటెడ్ స్టాకే వచ్చిందండి ఎక్కువ రాలేదు ఒక 5 పీసెస్ వచ్చాయన్నమాట కావాలనుకున్న వాళ్ళు త్వరగా వాట్సాప్ చేస్తారని కోరుకుంటున్నాను సో మన దగ్గర చాలా రోజుల తర్వాత ఈ కుందులవి మనకి మళ్ళీ రీస్టాక్ చేశామండి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేద్దామని రెడీ చేస్తున్నానండి ఏ పూజలో అయినా హారతి చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత లక్ష్మీ అమ్మవారి పూజలో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట హారతి అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఒక విధంగా చెప్పాలంటే అమ్మవారికి దిష్టి తీయడమేనండి హారతి అంటే అమ్మవారు ఆ పూల అలంకారంలోని దీపాల వెలుగులోని కళకళలాడుతూ ఉంటారు కదండి అంతటి అమ్మవారికి చక్కగా దిష్టి తీయడం మన సాంప్రదాయం కూడాను సో అందుకని చెప్పి ఇప్పుడు నేనైతే హారతి చేస్తున్నాను తర్వాత మీరు కూడా తీసుకోండి ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి సో ఇంకా పూజ అంతా అయిపోయింది కదండి ఇంకా చివరిలోని ప్రదక్షిణం చేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుందాం అమ్మవారికి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఇక ప్రదక్షిణం కూడా చేసేసి ఈ వీడియో నేను ఇంకా ఆపేస్తున్నానండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి त्राहि मम कृप्यादेव शरणागतवत्सला अन्यदाशरणं नास्ति त्वमेव शरणं मम रक्षरक्ष महाप्रभो रक्षरक्ष महेश्वर येळकोंडलवाड वेंकटरमण गोविंद गोविंद आपद मुक्कुलवाड अनाथ रक्षक गोविंद गोविंद वड्डी कासलवाड वेंकटरमण गोविंद गोविंद हर 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 महादेव शंभो शंकर ओम नमः पार्वतीपते हर महादेव